త్రే నమ ప్రకృతి ప్రియులకు నా ఆత్మ నమస్కారం అసలు ఇంట్లో దీపారాధన ఏ విధంగా చెయ్యాలి అసలు ఇంట్లో దీపారాధన ఏ విధంగా చెయ్యాలి గమనించండి అసలు దీపము ఈశానం పక్కే తిరి తిప్పి ఉంచాలా అసలు ఈశానంలో ఎవరుంటారయ్యా అంటే సాక్షాత్తు ఈశాన దేవోభవాని శివ పరమాత్ముణ్ణి జ్యోతిష్వరూపంగా కొలిచే దిక్కుగా వాస్తు శాస్త్రములో అనుగుణంగా చెబుతూ ఉంటారు అసలు ఎదురుగా ఉండాలి దీపాలు రెండు దీపాలు ఎదురుగా ఉండాలి ఈ పక్క ఉండాలి ఆ పక్క ఉండాలి అన్ని అలమార్ల దీపాలు ఉండాలి అని రకరకాలుగా ఒక్కొక్కరు వచ్చి భేదాలు సృష్టిస్తూ ఉంటే అసలు శాస్త్రం ఏం చెప్తున్నది ఉన్నది అసలు శాస్త్రం ఏమి చెప్తున్నది అసలు దీపం ఏ పక్క పెట్టాలి మీరు ఏ పక్క పెట్టినా కానీ దీపం ఒత్తి ఈశానం పక్క తిరిగి ఉన్నదంటే ఆ ఇంట్లో ఐశ్వర్యం కలిగి ఉంటుంది తూర్పు ఈశానం ఆ ఒత్తి మణుతూ ఉండాలి ఉత్తర ఈశానం ఆ ఒత్తు మణుతూ ఉండాలి అలాంటి దిక్కుల్లో తిరిగే దీపాలే దిక్కుల్లో తిరిగే దీపాలే మీకు ఐశ్వర్యవంతంగా కలిగి ఉంటాయి అదే దక్షిణ ఆగ్నేయం కానీ తూర్పు ఆగ్నేయం కానీ దీపం తిరిగి చూస్తూ ఉంటే మీరు ఖచ్చితంగా తెలుసుకోండి చోర భయం ఒకే కేసులు రచ్చలు గొడవలు జైలు గేటు ఎక్కడము ఇలాంటివి ఎన్నెన్నో రక్తం చూడడము ఎప్పుడు ఇంట్లో గొడవలు భార్యాభర్తలకు ఎప్పుడు రచ్చలు అసలు చెప్పడానికే ఎంతో బాధాకరంగా నాకుంది గమనించండి ఆగ్నేయం పక్క ఏనాడు దీపం ఆ అన్నట్టింటి అగ్గి మండిపోతుంది ఆ ఇంట్లో ఎవరు పైకి రారు దయచేసి నేను చెప్పే విషయాలన్నీ కూడా బాధపడాల్సిన అవసరం లేదు శాస్త్రం ఏం చెప్తున్నది అనే గమనిస్తూ ఉండండి అసలు దీపము ఎక్కడ పెట్టినా కానీ పడమర వాయువులో కానీ పరమర దిక్కులో కానీ దీపం మండిందిరా అంటే హృదయపూర్వకమైన రోగాలు ఎదరము రోగాలు చెస్ట్ పెయిన్ ఎప్పుడు చూసినా హార్ట్లో గుండెల మంట ఎస్డిటీ ఇలాంటి రోగాలు ఎన్నెన్నో వస్తూ ఉంటాయని శాస్త్రం చెబుతున్నది మీరు గమనించండి ఆ ఇంట్లో ఆర్థికంగా ధనం అనేది నిలవకుండా పోతుంది తర్వాత మూడవ సంతానానికి చాలా ఇబ్బందికరంగా మారే దీపమే పడమర దిక్కు దీపము తర్వాత లాస్ట్ చివరగా నైరుతి ఒకనొక సమయంలో రాశిమూల అనేసి ప్రతి ఒక్క ఇంట్లో నైరుతిలో గోడౌన్ పెట్టుకునే బదులు దీపారాధన చేసేవాళ్ళు మీరు గమనించండి ఆ ఇంట్లో పెద్ద దిక్కు ఉండదండి నైరుతిలో దీపం పెడితే ఆ ఇంట్లో పెద్దవారు పూర్వం గమనించండి ఆయన దేశాటన పోయాడు ఆయన గుళ్ళకు పోయాడు ఆయన దేశ తిమ్మరయ్యాడని ఎంతోమంది చెప్తూ ఉంటారు మీరు గమనించండి నవీన కాలంలో అన్ని రకరకాలుగా శోధించి వాస్తులో సనాతన ధర్మంలో ఏమి చేయాలని నేర్చు నేర్పుతుందని శాస్త్రం చెబుతుందంటే మీరు గమనించండి నైరుతులు ఉద్దీపం పెడితే ఆ పెద్ద సంతానానికి మానసిక అంటే మెంటల్ రిడాక్సికేషన్ అంటారు అంటే మెంటల్ అయిపోవడం జరుగుతుంది గమనించండి మానసిక ఒత్తిడి కలుగుతుంది ఆ ఇంట్లో మగోళ్ళకి ఏ పని మీద ఆసక్తి ఉండదు ఆర్థికంగా చాలా ఇబ్బంది పడతారు దయచేసి నాలుగు దిక్కుల్లో ఏ దీపం పెట్టాలని మీరు స్పష్టంగా తెలుసుకున్నందుకు అందరికీ నా ఆత్మ నమస్కారము చివరిగా దీపం పెట్టినప్పుడు సాక్షాత్ స్వరూపుడైన ఆ జ్యోతిర్లింగేశ్వర స్వామిని ప్రార్థన చేసుకోండి ఓ నమ శివాయం నమ శివాయ నమ శివాయ నమ శివాయ శివాయ గురవే నమ సాయా సంజ పూట ఉదయం పూట అందరూ దీపారాధన చేసి దీపమున్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని ప్రార్థన చేసుకుంటున్నాను లోకం వర్దిల్లాలి లోకం సుభిక్షంగా ఉండాలి మీరు కుటుంబ శాంతి కలిగి ఉండాలని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను మీ చంద్రస్వామి లోక సమస్త సుఖినో భవంతు ఓం శాంతి 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 అందరికీ ఈ అనుభవంతో కూడిన విషయాలు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ దయచేసి ఈ ఛానల్ని ఎంతో అభివృద్ధిపరంగా ఒక్కరొక్కరుగా సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ ప్రశ్నలకి మీ కామెంట్స్కి ఎన్నో విధాలుగా నేను తోడ్పడి ఇదే విధంగా ప్రతి మాటకి నేను మీకు వీడియో తీసి సంపూర్ణంగా ఇస్తాను దయచేసి గమనించండి మీ కామెంట్స్ ద్వారానే మీకు ఏమి చెప్పాలన్నా కూడా మీ కామెంట్స్ ద్వారానే నేను ప్రతి ఒక్కటి వీడియో చేస్తూ ఉంటాను దయచేసి గమనించండి అందరూ సుఖంగా ఉండండి అందరికీ నా ఆత్మ నమస్కారం జై సీతారాం